75 ఏళ్ల స్వాతంత్రంలో మనం ఎన్నో అనుభవాలు, అలాగే ఎన్నో స్మృతులను, అలాగే ఎన్నెన్నో విషయాలు మనం తెలుసుకొని ఉంటాం కదా. సో ఈ స్వాతంత్రం రావడానికి కూడా ఎంతోమంది ప్రాణ త్యాగం కూడా చేస్తుంటారు. వాళ్ళందరినీ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి ఆనాడు మన పూర్వీకులు, అంటే మన నా తాతయ్య లాంటి వాళ్ళు చాలామంది ఉండుంటారు. సరే, అప్పుడు ఎలా ఉండింది? ఆ స్మృతుల్ని మనం తెలుసుకోవాలంటే వాళ్ళతో మాట్లాడితేనే కదా తెలుస్తుంది కదా. సో మనం ఖచ్చితంగా అలాంటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు మనం కూడా ఆ కాలానికి వెళ్ళి అప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఏంటి అనేది విషయాలు మనం తెలుసుకుందాం. అందుకే ఈరోజు రంగయ్య గారిని కలవడానికి మనం వచ్చేసాం. ఎందుకంటే 1938లో, అంటే స్వాతంత్రానికి దాదాపుగా 9 ఏళ్ల వయసు ఆయనకి, అంటే 38లో పుట్టాడంటే 9 ఏళ్ల వయసు అప్పుడు ఆయనకి స్వాతంత్రం వచ్చింది, ఆయనకే కాదు భారతదేశం మొత్తానికి. సో మరి ఆ వ్యక్తితో మాట్లాడితే మనకి ఎన్నో విషయాలు, స్మృతులు అని తెలుసుకోవచ్చు కదా. సో అందుకే మీకు కూడా రంగయ్య తాతగారిని పరిచయం చేస్తున్నా. నమస్కారం రంగయ్య. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. సో ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. బాగున్నారా? 80 ఆరోగ్యంగా ఉన్నారా? ఇప్పటికేం ట్రబుల్ లేదు. అన్నీ మామూలుగా ఈ కూల్ డ్రింక్స్ ఈ డ్రింక్స్ ఏం తాగను. మంచి పని. మామూలుగా పచ్చడి చేసినా కానీ తినేసి పోతూ ఉండేది. పలాన కూర అది హోటల్లో పోయి తినడం ఏమి లేదు. ఓకే. ఎంగా ఇప్పుడు పిల్లలకి, ఇప్పుడు పిల్లలకి స్కూల్కి వెళ్ళాలన్నా ఇక్కడ ఎక్కడికి పంపించాలన్నా 100,000 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో మీరు ఫస్ట్లో ఏ డబ్బులతో కట్టుకునే? నాకు కనీసం బేసిక్ కూడా వేసుకోవాలి. నేను నాకు ఒక తెలిసిన తర్వాత కష్టం చేయడం తినడం ఈ రెండే తెలుసు. డబ్బులు ఎంత ఉండేది మీ కాడ అప్పుడు? మా కాడ అప్పుడు రూపాయి ఉంటే పెద్ద గొప్ప. ఓ అమ్మ 50 లక్షల రూపాయలు ఉన్నట్టు రూపాయి చేద్దాం ఉంటే వేసాం. 50 రూపాయలు దొరికేది కష్టం. చిన్న డబ్బు, అణాలు, పైసలు అవి దొరికేది. మినిమం ఎంత ఉండేది ఇప్పుడు? 5 పైసలు. మాకు తెలిసినప్పుడు పావలా అలా ఉండేది. పావలాలు కూడా ఇప్పుడు చాలా. మీకు ఇప్పుడు రువ్వు కానీ తెలుసు? రువ్వ అది మొదల. రువ్వు అంటే చిన్న డబ్బుకి 3 రూపాయలు. ఒక చిన్న డబ్బుకి 3 రూపాయలు. ఆ చిన్న డబ్బు 4 చిన్న డబ్బులు కలిసి ఒక అణ. ఒక అణ. ఆ అణ అనేది 16 అణాలు కలిసి 1 రూపాయి. అమ్మో, లెక్కలేసుకుంటే చాలా రూపాయలు వస్తాయి 1 రూపాయికి. 16 అణాలు కలిస్తే 1 రూపాయి. ఆ రోజు 1 రూపాయి కూలీ ఇచ్చేది. 1 రూపాయి ఇచ్చేవాళ్ళ కూలీ? కూలీకి పోతే నాకు ఒక తెలిసిన తర్వాత కూలీకి పోతే రూపాయి, లేకుంటే ముంచు రోడ్లు పొగులు పొద్దుస్తాం పని చేయాల. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాల. అంటే మీరు పనిచేసే వయసుకి వచ్చేటప్పటికి? ఓకే. ఏదో పెద్దోళ్ళు రూపాయి ఇస్తే అనా ఇస్తే 4 గ్రాములు కలిసి కొనుక్కునేది. అదే అదే. ఇంట్లో 4 గ్రాములు పిల్లకాయలు ఉంటే 4 గ్రాములు కలిసి అనా ఇచ్చే అనా ఇచ్చేవాళ్ళు. అనా అంటే చిన్న డబ్బు వచ్చి 4 చిన్న డబ్బులు ఒక అనా. అదే, 4 చిన్న డబ్బులు. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు రంగయ్య గారు? నేను చదువుకో చదువుకోలేదు అసలు. పంపించాను మా నాయనోళ్ళు, నేను కొంచెం చదువు రాలా. ఈ బలుగుడు ఆడడంలో మాత్రం ముందు ఆ టైంలో మాత్రం టీచర్ నన్ను తీసుకుపోయేది. ఎక్కడికి? బలుగుడికి. చదువు అంటే 3వ తరగతి వరకు ఉన్నా, పెద్ద చదువు రాలా నాకు. అప్పుడు ఎలా తెలిసిపోయింది మీకు చదువు రాలేదని? ఇంకా ఇంకా కొంచెం చదువుకుని ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఆ తర్వాత ఇంట్లో ఎవరు లేకుండా అందరూ, ఒక మా ఇంట్లోనే 8 మంది చచ్చిపోయారు. అందరూ పోయి ఒక నాయన ఉన్నాడు. అమ్మ పోయింది, అవ్వ పోయింది, చిన్నాయన పోయాడు, చిన్నాయన పిల్లకాయలు పోయారు. అందరం పోయి ఒక నాయన ఉన్నాడు. ఆ నాయన తమలపాకు వ్యాపారం చేసుకుంటూ మమ్మల్ని చదువుకుంటా వచ్చాడు. అందుచేత చదువు అంటే అట్ట కూడా ఆయన నన్ను చదివిస్తారని చూశాడు. నాకు చదువు కంటే నాకు పోల. మీ చిన్ననాటి జీవితం అంతా ఏ ఊర్లో జరిగింది? మనుబోళ్ళు. మనుబోళ్ళు అంటే గూడూరు దగ్గర ఉండే మనుబోలు. 40 పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు కదా, మీరు మీ ఇంటి దగ్గర ఏం చేసారు? నేను కూడా పోయేది, కానీ అదేందో చదువు రాల. ఈ బలుగుడ్లు అవి పలికిచ్చేది అది పెట్టేది ఆ రోజుల్లో కూడా స్కూల్లో. ఆ బలుగుడ్లు పెట్టే మాత్రం నన్ను పిలిచి ముందు నన్ను పెట్టేది. చాలా దగ్గర గెలిచి కూడా ఉన్నాం.
స్కూల్ స్కూల్ స్కూల్స్ తరఫున వెళ్ళి ఆడి గెలిచారు. అప్పుడు అట్టేటప్పుడు ఆ ఐవరు నువ్వు ఎప్పుడు వచ్చినా రాకపోయినా అట్ట టైంలో రావా, స్కూల్కి పేరు ఉంటుంది అని అట్టే. ఓకే, సో అప్పుడే మరి చిన్నప్పుడంతా అక్కడే జరిగిపోయింది. మరి మీరు గాంధీ గారిని నెహ్రూ గారిని అంటే నెహ్రూ గారు అక్కడ అక్కడి నుంచి నెహ్రూ మన గేట్ ఉందా కొండపల్లి గేట్ ఆడ నుంచి ఆ దిగాడు బండి, కొండపల్లి గేట్ కాడు బండి దిగాడు. ఇప్పుడు మిలిటరీ కాలనీ కట్టి ఉంది. అవును, మిలిటరీ కాలనీలో రోడ్డు అమ్మీడిగా ఒక టేజీ కట్టి అప్పుడు ఆడ ఏమి లేదు చెట్లు అన్ని టేజీ కట్టి ఆడికి తీసుకొచ్చారు. దిగి నడిచి వచ్చాడు ఆడే మాట్లాడేసి అప్పుడు 17-18 వయసు ఉంటాడు అప్పటికి మీ వయసు. అప్పట్లో అలా మాట్లాడి మళ్ళా పోయి అదే బండి ఎక్కాడు. అంటే అప్పటికి మనకు స్వాతంత్రం వచ్చేసింది, అప్పటికి 47 వచ్చింది. 47 వచ్చేసింది. అవును, మీకు తెలుసా అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు? అప్పుడు మీకు 9 వయసు అనుకుంటా. 9 మళ్ళా స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ చచ్చిపోయాడు. అవును, చంపేశారు. అవును, గాంధీ అస్థులు తీసుకొచ్చి మణిపూర్లో పెట్టారు. అస్థికలు మణిపూర్లో పెట్టే ఒక సింగ్ ఒక అతను శుభ్ సింగ్ అని అతను బద్ది చేసుకొని అందరిని రమ్మని చెప్పి కర్మ చేశాడు గాంధీ గారికి. గాంధీకి దేశమంతా జరిగింది ఆ విధంగా, దేశమంతా గాంధీ గారి మాదిరిగా అందరి ఒక్కొక్క ఊరికి వాళ్ళు వాళ్ళు ఉత్సాహం కొంచెం జరిగి చేశాడు. మా ఊళ్ళో ఆ సింగ్ మాత్రం చేశాడు కర్మ బద్ది చేసుకొని గాంధీకి. మామూలుగా రేవుకు పోయినట్టు పోయి అక్కడ కూకొని మంగళవారి చేత ఉరిగించుకొని. అయితే అప్పట్లో నినాదాలు చేసేవాళ్ళు కదా వందే మాత్రం అని, అవి మీకు గుర్తున్నాయా అలాంటివి ఏమన్నా? ఎవరు చేసేవాళ్ళు, మీరు వెళ్ళేవాళ్ళు అప్పుడు? మీ ఆడ తరగతి ఉంటే ఒక రెడ్డి ఉన్నాడు, అతను స్వతంత్రం అంటే పడి చచ్చిపోతాడు, ఆ కాంగ్రెస్ అంటే అంత అభిమానం. ఆయన విన్నాడు ప్రతిదానికి, ఆయన నన్ను తీసుకుపోయేది. నా శాతం ఓటు వేయించాడు ఆ వయసులో, కాడెద్దుల గుర్తుకి ఓటు వేయించాడు. స్వతంత్రానికి కూడా ఓటు వేసి ఉండాలి స్వతంత్ర అప్పుడే చిన్నప్పుడే ఆయన చేయించాడు. పర్లేదు, ఎవరైతే ఉందో మీరు కూడా దాన్ని పార్టిసిపేట్ చేశారు. మీకు ఏ వయసులో పెళ్ళి ఉంటుందండి? నాకు ఆ 32. 32 ఎందుకని అన్ని రోజులు ఆగారు మీరు? పెళ్ళి వద్దనుకున్న ఎవరు లేరు నాకు, అమ్మాలు లేరు అబ్బాయిలు లేరు. ఎప్పుడు చనిపోయారు వాళ్ళు? చిన్నప్పుడు. మీరు చిన్నప్పుడు కొంది 18 అందరూ పోయారు. మీకు 18? నేను నా చెల్లెలు ఒక అక్క ఉన్నాము. వాళ్ళ అక్కకి పెళ్ళి అయి ఉండేది మా నాన్న చచ్చిపోయేటప్పటికి. చెల్లెలకి పెళ్లి కాల ఇక నాన్న ఏం చేసేది? అందుచేత నేను పెళ్లి మానుకొని ఆమెకి పెళ్ళి అయిన దాకా ఆమెను చాక్కొని ఆమెను ఒక ఇంటి ఆమెను చేసిన తర్వాత అప్పుడు నాకు నాకు పెళ్ళి వద్దు, ఇల్లు లేదు, వాకిలు లేదు, ఏం లేదు అక్కడ కాడికి, అంతా శుభ్రం. ఇంకొకరు ఇంటి కాడ చేద్దాని ఉండి ఇవాళ చాక్కొని బతికిచ్చా. ఒకరి ఇంటి కాడ చేద్దానున్నా వాళ్ళు ఇచ్చిన జీతంతో మా చెల్లెలకి అన్నం పెట్టుకుంటూ కావాల్సింది చేసుకుంటూ పెళ్లి చేసుకున్నాను. మరి మీకు మీకెవరు ఇచ్చారు అమ్మాయిని? నాకు నా బంధువులే. బంధువులే ఇచ్చారు. 64 పెళ్ళయింది. 64 పెళ్ళయింది. అప్పటికి అంతా పూర్తి స్వాతంత్రం, హ్యాపీగా అందరూ బాగున్నారు. ఆ తర్వాత 64 నుంచి ఇక నాది శ్రమ కాదు. కారణం ఏంటంటే ఏమి లేదు, నాకు పెళ్ళి వద్దు అనుకోని మానుకొని అన్ని సంవత్సరాలు వీళ్ళు పట్టుకొని పట్టి వాళ్ళంతా అనుపుట్టుకప్పుడు అనుకోండి ఏమి మూటదల్లాక మంచి రోజులా చేయంలే అప్పటికప్పుడు అనుకోండి పెద్దవాళ్ళందరూ కలిసి తీసుకొచ్చేసారు. చేసేదే కానీ నా సుఖం అనేది కనపడ ఇకన్నా ఇల్లు వాకిల్ని కనీసం ఆ రోజుకి చాలా బియ్యం లేవు ఇంట్లో. ఇల్లు లేదు బామ్మద్ది ఇంట్లో జరిగింది అది బురాన్పూర్లో. ఇల్లు కూడా లేదు అది వాళ్ళకి.
అన్నం వండుకునేదానికి బొచ్చులు లేవు. అటుముంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నా. ఎట్న అది వచ్చిన అదృష్టము నా అదృష్టము ఇవాళ ఇంత చూడండి అయినా. అక్కడి నుంచి వచ్చే బురంపూర్ నుంచి వచ్చేసాను. ఇక్కడ పాల వ్యాపారం చేసుకుంటా ఉన్నా. ఒకటి అంగటోడు డబ్బులు ఇచ్చి ఉన్నా. వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు నాకు. వేరే డబ్బులు ఇస్తావా లేకుంటే ఏం చేయమంటామంటే నేను ఇవ్వలేదు అంగడి నువ్వు తీసుకోవాలన్నాడు. ఆ అంగడి తీసుకొని 40 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. తర్వాత మరి బురాన్పూర్ నుంచి మరి నెల్లూరుకి ఎందుకు వచ్చారు? నెల్లూరుకి పిల్లకాయలు చదువుకోవాలా, పాల వ్యాపారం చేస్తుందా, పిల్లకాయలకి ఆడ సరైన స్కూల్ లేదు. నెల్లూరే ఆడవాళ్ళు, పిల్లకాయలు పోయి చదివించుకుందాం, నెల్లూరు పోదాం అన్నాడు. వచ్చి నెల్లూరులో చేరిన, నెల్లూరులో చేరిన తర్వాత తీయంగా పెట్టిన. ఇప్పుడు మీకు అక్కడ ఆస్తులు లేవా? అదేం లేదు. ఒక గవర్నమెంట్ ఇప్పుడు మనుగోలు మీకు పొలాలు అవి ఉంటాయి, మీ పూర్వీకులు సంపాదించినవి కానీ సంపాదించా పోయింది అన్ని వదిలేసుకొని వచ్చేసారు నెల్లూరుకి పూర్తిగా అమ్మేసే ఇంకా అమ్మేసి క్లియర్ చేసుకొని వచ్చారు. ఇంకా ఆ ఊరికి మీకు ఏ సంబంధం ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికి నెల్లూరు ఎలా ఉండింది? నెల్లూరు ఇవాళ సగం ఉంది, 3 అంతాల్లో 1 అంత ఉంది. ఎంత ప్రత్యేక ఇప్పుడు నేను పెట్టిన కాడ ఇళ్ళు లేవు. అసలు లారీలు ఎక్కడ తిరిగినా అంగటి కాడికి వచ్చి క్యూ నిలబడిపోయింది టీకి. కాదు కాదు, ఇప్పుడు కూడా అక్కడ టీ అంగడి అలాగే ఉంది. ఇప్పటికీ ఉందా? అమ్మో దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అయితే ఎంతమంది ప్రముఖులు అందరూ తాగారు అక్కడ, ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది. నడుస్తూనే ఉంది. మీ పిల్లలు ఎంతమంది? నాకు ఇద్దరు కొడుకు, ఇద్దరు పిల్లలు. సో మీకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయిలు. మీ శ్రీమతి మీ ఆవిడ ఉన్నారు ఇప్పుడు? చచ్చిపోయి 1.5 సంవత్సరం అయింది. అప్పుడు ఆమె కష్టపడి వాళ్ళని చదివించుకున్నా పిల్లకాయల్ని, పెద్దోడిని డిగ్రీ చేయించా. ఆ రోజుల్లో నెల్లూరుకి కొన్ని మణిహారాలు లాంటి ప్రదేశాలు ఉన్నాయి. కృష్ణ కావేరి కళ్ళు అనే థియేటరు, అలాగే మన రొట్టెల పండుగ. అప్పుడు మీరున్నప్పుడు కూడా రొట్టెల పండుగ ఉండింది కదా? రొట్టెల పండుగ ఒక్కరోజు జరిగేది, ఒక్కరోజు జరిగేది, నా మొహరం రోజు జరిగేది. అదే అప్పుడు తెలుసు మీకు మొహరం అయిపోయిన తర్వాత మరుసనాడు రొట్టెల పండుగ వచ్చేది. వచ్చేది సందాలకి అట్లా. అప్పుడు మనకు సౌకర్యాలు కూడా చాలా తక్కువ ఉండేట్టు కదా, బస్సులు. ఇక్కడ బస్సులు తీసుకెళ్ళి బళ్ళు నడిచి వచ్చేవాళ్ళు, ఇంత దేశానికి వచ్చేది అప్పుడు. అవును అవును. వాళ్ళు ట్రైన్కి ఎవరన్నా బాబులు వస్తే వాళ్ళు ఏమైనా వచ్చేదేవు కానీ ఇంత దూరం వచ్చి. మీరు చిన్నప్పుడు అంతా ఎద్దల బండ్లోనే ప్రయాణం? ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కారు బస్సు మీరు? బస్సునా? బొగ్గు బస్సు ఉండింది. బొగ్గు బస్సు, బస్సు కూడా బొగ్గు తినిందా? పక్కన ట్యాంకి ఉండింది, బయలుదేరి బాగా దానికి ఒక బస్తా పోసేసాడు. కింద తిప్పేదానికి ఇప్పుడు కొద్దిగా కాదు చెప్తున్నాను, ఆ మాదిరి తిప్పితే బాగా ఏడయ్యేది. అప్పుడు బాగా ఫుల్గా ఏడైనప్పుడు కట్టి లేదు. సో ఇంకా నెల్లూరులో ఇంకెప్పుడు కృష్ణా కావేరి కళ్యాణ్ థియేటర్ అది ఎప్పుడు? అప్పుడు లేవు, సినిమా థియేటర్ లేవు. తర్వాత కట్టారు సినిమా. సినిమా మీకేంటి ఎంటర్టైన్మెంట్? సినిమా థియేటర్లో శేషమరం వినాయక, కొత్త హాలు, న్యూ టాకీస్, వెంకటేష్. వెళ్ళేవారా మీ సినిమాకి వెళ్ళేవాళ్ళ? సినిమాకి వెళ్ళేవాళ్ళ? అప్పుడు ఎంత సినిమా టికెట్ ఎంత ఉంది? పావల పావల కింద కూకునేది కింద. ఆ బెంచ్ కూకునే వాడికి 10 రూపాయలు, ఇంకొక ఉండేవాడికి కుర్జీ బెంచ్ ఏది, ఈ రూపాయి ఇచ్చిన వాడికి 10 కుర్జీ. ఏ సినిమా మీరు ఫస్ట్ చూసిన సినిమా ఏంటి? కీలుగుర్రం. కీలుగుర్రం ఇది మొట్టమొదటి చూసిన సినిమా. ఎవరు తీసుకెళ్ళి? అంతకుముందు ఉన్నాయి సినిమాలు, మా దగ్గర శక్తి లేదు. అదే పావలా పెట్టి సినిమా చూసే శక్తి లేదు. మండుబోలకి గూడూరుకి 3 మైళ్ళు నడిచిపోతే నడిచిపోయే అవకాశం ఉంటుంది. కానీ పావలా ఖర్చు పెడితే రేపు నాకు ఎట్ట కడుస్తుంది అనే భయం ఉంది. అందుచేత సినిమా కీలుగుర్రం మళ్ళీ ఉందరు మళ్ళీ ఉందరు అంటే అప్పుడు పోయి చూశా. ఎలా అనిపించింది? బాగుందా? అప్పుడు అంచి ఇక్కడ ఎవరిలో చూస్తావు. ఒక సినిమా చూసిన తర్వాత ఇంక నుంచి ఏమైనా చేసి సినిమాకి వెళ్ళాలని డిసైడ్ అనిపించేది. మళ్ళా ఆ పావళ 3.5 అనే పావళ కూడా కాదు, ఆ పావళ ఉంటే వెళ్ళేది.
ఇక్కడ బతికిట్లా అంటే గూడు రాగిపోయింది. పరిగి పరిగేడులో కనీసం 3 మైళ్ళు కరెక్ట్గా మనుబోలు గెవిడు గూడూరు గెవిడు 3 మైళ్ళు. ఈ 3 మైళ్ళు బతికిచ్చింది. మీరు మీ 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 షాప్లో పెద్ద పెద్ద వాళ్ళు టీ తాగారని చెప్పారు కదా, అంటే ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఉండేవాళ్ళు, గొప్పవాళ్ళుగా ఉండేవాళ్ళు. సో మీతో ఎవరితో స్నేహంగా ఉండేది, ఎవరితేనా ఎవరితేనా స్నేహంగా ఉండేది? అందరూ స్నేహమే. నన్ను నేను 3 పూట్ల అన్నం ఒకరింటికాడు ఉన్నా. వాళ్ళు నా చెల్లెల్ని బయటికి పంపించిన దాకా నేను వాళ్ళ ఇంటికాడ పనిచేసేది, మెతుకులు తినేది. నేను ఎత్తపోయిన 300 రూపాయలు డబ్బులు ఆ అమ్మాయి చేతికి ఇచ్చి జాగ్రత్త చేసి 300 రూపాయలు సంపాదించింది. ఆ అమ్మాయి పెళ్ళప్పటికి 3 సంవత్సరాలకి మళ్ళీ ఆ అమ్మాయి ఇది బిడ అబ్బరకం తీసేది. దాని డబ్బులు ఈ ఎంత 300 సంపాదించింది. ఆమె పెళ్లి పెట్టుకున్న తర్వాత ఎంత అవుతుంది అంటే 500 దాకా అవుతుంది రా అన్నారు. మమ్మల్ని ఒక రెడ్డికాయడికి పోయి 200 తీయ్యా అన్న, నువ్వు నాకు సేద్యాన్ని కానీ ఉంటే ఇస్తాను రా అన్న, ఉంటాను రా అన్న. పాప మాత్రం దండం పెట్టుకోవచ్చు ఇస్తారా అన్న, నువ్వు నా ఇంటికి సేద్యాన్ని ఉండాలి అన్నారు, ఉంటాను రా అన్న. ఆమె నా 200 ఇచ్చాడు. ఆ రోజుల్లో 200 అంటే 2 లక్షలు ఇంకా ఎక్కువే, 2 లక్షలు 4 లక్షలు తెలియదు. 20 లక్షలు ఆదాళ్ళ రూపాయి కూలి 200 రూపాయలు అప్పు ఇచ్చాడు. అమ్మాయిని నా ఇచ్చాడు. వచ్చి నాకు 10 రోజులు టైం ఇయ్యి ఆ అమ్మాయికి పెళ్లి చేసేసి వచ్చేస్తాను అట్నే రా అన్నాడు. వచ్చిన పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత పోయినా 2-3 రోజులు ఉండే. ఈ 3 రోజులకి వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే పాచిపోయింది, ఇవ్వాలంటే రేపు రేపు ఎల్లుండి ఇటు బెడతా వచ్చింది. ఆయనే చూసి రే నువ్వు ఇక్కడ ఉంటే చచ్చిపోతావు ఉండగా నాకొద్దు, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు ఇయ్యా 200 అని అన్నాడు. నేను ఆర్డిచ్చేదయ్యా, నీ కాడ ఉంటే జరిగిపోద్దు కదా, ఇంకేటా చేరు, వాళ్ళు ఇచ్చినట్టే నాకు. నేను ఇప్పుడు ఈమని నడగల, మా అమ్మ నీకు సరిగ్గా పెట్టలేదు, అన్నం గిన్నం పెట్టదు, ఆ తిండి చెందడం లేదు, నువ్వు మధ్యాహ్నప్పుడు నాకు తెచ్చింది నీకు ఇస్తే నేను పోసుకోనుకుంటున్నాను, నా ఇంటికాడ వద్దురా అని అన్నాడు. గొప్ప చాలా గొప్ప చెప్పేశాడు పాప. కానీ ఆయనకి మా ఆయన 200 రూపాయలకి ఇన్ని బోటు వాళ్ళని అడిగితే సలహా ఇచ్చాడు. ఒక కాగితం మొక్కలు తీసుకుపోయి రాసిచ్చి చిరాపోరా అన్నాడు. కాగితం ఎత్తపోయి చించాడు బాగా. నీకు డబ్బులు ఇచ్చి నేను మళ్ళీ కోర్టుకి ఎగిద్దారా, నీకు డబ్బులు ఇచ్చింది కాక మళ్ళీ నేను కోర్టుకు పోయేది అంటే చించేశాడు. నీకు ఇష్టపడితే ఈ నాకంటే వద్దురా అన్నాడు. ఆకలాకి ఏంటి ఆయన పేరు? ఆయన పేరు ఏంటి? వెంకురెడ్డి. వెంకురెడ్డి గారు ఒళ్ళూరు వెంకురెడ్డి చెప్పుకోవచ్చు తన పేరు ఎన్నిసార్లు అవును. ఇచ్చేటప్పుడు అట్టటోళ్ళ పేరు ఇంతకీ 200 ఇచ్చారా లేదా చివరికి? ఆయన ఇంకోటి ఇంటి కాదు చేరిన 200 ఇచ్చాడు. సగం రోజులు గడిచిన తర్వాత ఇచ్చాడు. 6 నెలల తర్వాత ఆమె నచ్చిపోయి ఇచ్చా. ఇస్తే తీసుకొని 20 రూపాయలు ఇచ్చాడు నాకు. మాట అంటే మాటారా పో అని చెప్పి ఇచ్చాడు 20 రూపాయలు ఇచ్చాడు. స్వాతంత్రం వచ్చిందని మేము ప్రతి సంవత్సరం మనందరం కూడా సంబరాలు జరుపుకుంటూ ఉంటాం కదా, మరి మీరు చిన్నప్పుడు మీరు 9 ఏళ్ల వయసులో స్వాతంత్రం వచ్చిందని మీరు ఎలా మీకు ఎలా తెలిసింది? రేడియోలోనా? రేడియోలు కాదు, అప్పుడే చెప్పాడు ఆ రేడి. ప్రతి సంవత్సరం 15 ఆగస్టు గుర్తుపెట్టుకొని బతకరా అది సరే. ముందు ఫస్ట్ సారి అంటే 1947లో ఫస్ట్ మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ విషయం మీ ఊరు వాళ్ళకి ఎలా తెలిసింది? మా ఊరు చదువుకున్నాను పేపర్లో వచ్చి న్యూస్ పేపర్లో వచ్చేటివి పేపర్లో వచ్చేది అప్పుడు టీవీలు రేడియో. ఇప్పుడు అందరు సంబరాలు జరుపుకుంటారు కదా. రేడియో లేదు. 2వ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం గెలిచిందా, 2వ సంవత్సరం గాంధీ పట్టం పెట్టి ఊళ్ళో ఎన్ని గాళ్ళు ఎద్దులు ఉన్నాయో అన్ని గాళ్ళు ఎద్దాలు కట్టేసాడు ఒక బండికి. ఆ మధ్య ఉత్సవం చేశారు చాలా
ప్రతి ఊళ్ళో చేశారు ఆ మాదిరి. చిన్నప్పటి మా చిన్నప్పటి జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి మా ఇంట్లో. మా చిన్నప్పుడు తీసిన బుక్స్ కానీ పెన్స్ పెన్లు కానీ అవి మా నేను గుర్తుగా దాచిపెట్టుకున్నా. అలాగే మరి మీ నాన్న తాతయ్య వాళ్ళు ఉన్న ఇచ్చిన అదే మా నాయన సంపాదించిందో మా తాత సంపాదించిందో తెలియదు. నేను దీని నుండి మా నాయన పేరు వేయించుకున్నా. మీ నాన్న పేరు వేసుకున్నారు. ఏమిటి మీ నాన్న పేరు? గోవిందయ్య. గోవిందయ్య పేరు ఏదొకసారి ఇది ఇత్తడిది దాని రూపం ఎంతో తెలియదు. దీని రూపం అంటే రూపం ఎలా ఉన్నా ఇది మనం మర్చిపోలేని జ్ఞాపకం కదా. ఇది చూసినప్పుడల్లా మీ నాన్నగారు గుర్తొస్తారు. 10 సంవత్సరాలు నాడు 1000 రూపాయలు కడిగారు. 1000 రూపాయలు కడిగారా? దీని అంతకంటే దీనికి విలువ కట్టడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు కూడా వెళ్తున్నారా మీరు టీ షాప్కి? ఇప్పుడు కూడా వెళ్తారా? ఎన్ని గంటలకు తీస్తారు ఉదయాన్నే? 3:30. 3:30 ఓపెన్ చేస్తారు. ఎవరు వచ్చి తాగుతారు ఆ టైంలో? వస్తారా? దాన్ని అవును 4 గంటలకు రెడీ అవుతుంది. రెడీ అయిపోయి 3:30 వెళ్తే 4 కల్లా రెడీ అయిపోయి అక్కడి నుంచి 4 గంటలకు వచ్చేస్తాడు. ఇట్లా నా నుంచి ఒకడే పల్లి 11 మూసుకొని వస్తాడు. 7 లోపల 2 మాటలు పోయి కళ్ళు పడేసి వస్తాడు. సో మొత్తానికి మనం కూడా టీ షాప్కి అయితే వచ్చేసాం. సో ఈ టీ షాప్లో ఎంతోమంది ప్రముఖులు. సో ఈ దారిన వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగి టీ తాగిన వారే. మరి మనం కూడా ఈ 75 ఏళ్ల స్వాతంత్రంలో మరి మనకు కూడా తాతయ్య టీ వేయడానికి రెడీగా ఉన్నారు. సో మనం కూడా తాగితే బాగుంటుంది కదా. సో తాకేద్దాం తాతయ్య నా కోసం టీ. సో టీ రెడీ. సూపర్గా ఉంది టీ. సో టీ అలవాటు లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ టీ తాగాలి అని అనిపిస్తుంది. సో నేను మ్యాక్సిమం టీ తాగను. అయినా సరే తాతయ్య టీ కాబట్టి పక్క తాగుతాను. నాకు చాలా బాగా నచ్చింది. సో మళ్ళీ ఈ దారిని వెళ్ళే ప్రతిసారి కూడా టీ తాగడానికి ట్రై చేస్తాను. ఓకే వ్యూస్, చూసారు కదా రంగయ్య గారు, నాకు అనిపిస్తుంది మనం ఎవరెవరినో తీసుకొని చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని అనుకుంటూ ఉంటాం. అవసరం లేదు, రంగయ్య గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నా మనం చాలు. ఈ రోజుటికి ఆయన దాదాపుగా స్వాతంత్రం కంటే పెద్ద. ఆయన స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే ఆయనకి 84 ఏళ్ళు. ఈ వయసులో కూడా ప్రతిరోజు 3:30 వెళ్ళి ఆయన వృత్తిని ఇప్పటికీ మానకుండా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నారు. సో అందుకే ఇలాంటి వ్యక్తులను మనం కూడా తప్పకుండా ఫాలో అవుదాం, తప్పకుండా వాళ్ళ ఆదర్శాలను స్వీకరిద్దాం, మనం కూడా వాళ్ళ బాటలో నడుద్దాం. మరొక మారు మా యాక్ట్ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.